TechFriends IT. Hi friends, welcome to TechFriends IT. DSC ఖాళీల వివరాలు వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. ఇవి జిల్లాల వారీగా పొందుపరిచారు. మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. నేను ఆ వెబ్సైట్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు డైరెక్ట్గా ఆ సైట్కి వెళ్ళి డిస్ట్రిక్ట్ వైజ్ అలాగే పోస్ట్ల వైజ్ వివరాలు చూడొచ్చు. ఆ సైట్ ఏంటంటే csc.ap.gov.in/dsc/school-report-outside.xls అని ఉంటుంది. అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని తీసుకెళ్ళి బ్రౌజర్లో క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ ఉంది కదా, డిస్ట్రిక్ట్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ నేను కర్నూలు ఓపెన్ చేస్తున్నాను. కర్నూలు డిస్ట్రిక్ట్ కేటగిరీ పోస్ట్ మాస్టర్ అని ఉంది కదా. ఇక్కడ ఆర్ట్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, డ్యాన్స్ టీచర్, డ్రాయింగ్ టీచర్, హెడ్ మాస్టర్, JR2 ఇలా ప్రతి ఉంది కదా. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్, స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ ఉంది కదా. స్కూల్ అసిస్టెంట్ క్లిక్ చేశాను. ఇప్పుడు సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్కి వెళ్తే మీకు ఇక్కడ వివరాలు వస్తాయి. ఏ ఊరు, మండల్ నేము, విలేజ్ నేము అలా వస్తుంది. ఆదోని అని ఉంది కదా, ఇక్కడ ఆదోని, పెద్ద తుంబాలం, అలా మీకు ఇక్కడ డీటెయిల్స్ అని ఉంటాయి. ఇక్కడ పీడిఎఫ్ సింబల్ ఉంది కదా ఈ రైట్ సైడ్లో, ఈ పీడిఎఫ్ సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అయింది కదా. ఇక్కడ షో ఇన్ ఫోల్డర్, నేను ఫోల్డర్కి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు పీడిఎఫ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీకు ప్రతి విలేజ్ వైజ్ అలా వస్తుంది, మండల్ వైజ్, విలేజ్ వైజ్. మీరు టోటల్ చూడాలంటే డౌన్కి వచ్చేయండి, లాస్ట్కి వచ్చిన తర్వాత టోటల్ వచ్చేసి సీరియల్ నెంబర్ 89. ఇక్కడ వచ్చేసి 89 పోస్టులు అనేటివి ఉన్నాయి ఇక్కడ కర్నూలు స్కూల్ అసిస్టెంట్కి. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం వెబ్సైట్కి వెళ్దాం. ఇక్కడ కర్నూలు చూశాను, అలాగే స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తాను. సబ్మిట్ బటన్ సేమ్ కొట్టిన తర్వాత మీకు ఇలాగే ఇక్కడ చూపిస్తుంది. అలాగే మీరు ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, పీడిఎఫ్ సింబల్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకో రిపోర్ట్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. నేను అక్కడికి వెళ్ళి దాన్ని కూడా ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇది డౌన్కి వచ్చేయండి. 241 అనేటివి నాన్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ విధంగా మీరు ప్రతి డిస్ట్రిక్ట్ చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకో డిస్ట్రిక్ట్ చూద్దాం. ఇప్పుడు కర్నూలు చూశాను, లాంగ్వేజ్ నాన్ లాంగ్వేజెస్. తర్వాత ప్రకాశం డిస్ట్రిక్ట్ చూస్తున్నాను. ప్రకాశం డిస్ట్రిక్ట్లో స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ చూశాను. సబ్మిట్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ది డిఈఓ ఈజ్ అవైటెడ్ అంటే ఇంకా వాళ్ళ నుంచి రిపోర్ట్ రాలేదు, అందుకనేసి ఇది అలా చూపిస్తుంది. ఇప్పుడు నాన్ లాంగ్వేజెస్ చెక్ చేద్దాం. ఇది కూడా ఇంకా రాలేదు. సెకండ్ గ్రేడ్ చూద్దాం, సెకండ్ గ్రేడ్ టీచర్, ఇది కూడా రాలేదు. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఏమైనా ఇంకా రాకపోతే ఇంకా రాలేదని ఉంటుంది. ఓకే, ఈ విధంగా. తర్వాత ఇంకో డిస్ట్రిక్ట్ చూద్దాం. ప్రకాశం చూసాము, కర్నూలు చూసాము, ఇప్పుడు ఈస్ట్ గోదావరి చూస్తున్నాను. ఈస్ట్ గోదావరికి వస్తే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ సబ్మిట్ చేశాను. సి ఇక్కడ మీకు ప్రతి మండల్ వైజ్, విలేజ్ వైజ్, స్కూల్ కోడు, దాంట్లో ఎక్కడెక్కడ ఏ పోస్ట్లు ఉన్నాయి ఇక్కడ వచ్చింది. మీరు అలా స్కూల్ వైజ్ కూడా చూడొచ్చు. మీరు టోటల్ చూడాలంటే పీడిఎఫ్ క్లిక్ చేసి అది డౌన్లోడ్ అయిపోతుంది కదా, మీరు అక్కడ టోటల్ అనేది చూడొచ్చు. ఎండ్కి వచ్చేస్తే కిందికి ఇక్కడ 197 అనేటివి ఉన్నాయి, 197 పోస్టులు ఉన్నాయి దీంట్లో ఈస్ట్ గోదావరిలో. ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి. ఇది లాంగ్వేజ్ చూశాను, నాన్ లాంగ్వేజ్ చూడొచ్చు. ఆ విధంగా మీరు ఏ చూడాలనుకుంటే అది చూడొచ్చు. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది కన్ఫర్మ్ అయితే కాదు, జస్ట్ ఇది వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఇంకా ఇవి చేంజెస్ అయితే ఉండొచ్చు, కానీ ఈ పోస్టులు అన్నిటికీ
నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారా అన్నిటికీ రిలీజ్ చేయరా అనేది నోటిఫికేషన్ వచ్చినాకనే కన్ఫర్మ్ అవుతుంది. ఇప్పటికైతే ఈ లిస్ట్ అనేది వెబ్సైట్లో పెట్టడం జరిగింది, గవర్నమెంట్ వెబ్సైట్లో. మీరు ఈ విధంగా ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు, ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో వీడియోస్ చేస్తాను మీకోసం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై బై.